నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడ అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావు గారు, వీడికి పెళ్లి గండం ఉంది, నాకు రెండో పెళ్లి అవుతుందేమో గానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాత్ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా ఆవిడ పెళ్లి అవునే, తర్వాత చుద్దుగాలి పెడతాను. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి, తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడు. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి వాడు? డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అర్పులు ఏమిటి? ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు, నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గు లేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. మొగుళ్ళు ఫటాఫట్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పు కాదు? ఒక మగాడికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్సులా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వే ఒరి కాకు బాబు, ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచ్చి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు, నేను వస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుక? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. కేసును చూసిన తాగు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైన రెండు పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ద బెస్ట్ శ్రీరేఖ. థ్యాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్, ఈ విషయం అప్పుడప్పుడు గుర్తుచేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయ. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది, ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను. నేను కాలింగ్ బెల్ కొడతాను, బయట రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవర్రా ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు మిమ్మల్ని వేసేయడానికి? ట్రై చేయండి. ఓకే, వన్ టూ. వీళ్ళు మన పెళ్లి ఖచ్చితంగా అడ్డుపడతారు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పు చెబుదాం, వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. నిన్ను ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటే, మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళి వస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే. నాగరాజా? నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు, మా బాబు పేరు పైడిరాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెద నాగరాజు. అదిగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది, అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుపుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారో పాపారోలా కనిపిస్తున్నారే. మా పేరు లవి కాదు, వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. మన ఆస్థాన నాగ నర్తకు నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం.
ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా. కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజన్ ఆయన నిద్రలేచాడు, పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరుసగా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్యా. శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా చేసిన చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే, ఆ నాగబాల చెల్లె ఎలాగ ఉంది? నాగబాల నీకు చెల్లెలు కాదో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగున్నాడు. నేను ఒప్పా, చేసి నా చెల్లెలు ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు నాగలోకం గ్యారంటీ ఏంటి? ఒక పాం కూడా కదలలేదా? వర్షం పడుతుందిరా. మీరా? మేవేరా? ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రే, మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేసేస్తాం. నాగరాజ్ తెట్లేదు, కాటెడిపోద్ది. నాగరాజా? ఆడవడరా? మేమే. నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, వయ పాతాల్లోకం, నియర్ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమలోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు. అలాగే, ఇదే మీ క్లాస్ వార్నింగ్. వెళ్ళండి, వెళ్ళండి. వీడు ఫిక్స్ అయిపోయాడు. వచ్చేసారా? అయితే గెస్ట్ హౌస్ లో దింపేయండి. రెండయ్య జంట కౌలు. ఏంటో చెప్పండి. ఎలాగా మీ ఇద్దరు ఒక మెళ్ళలో రెండు తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళకి కానుకలు అవి నచ్చవు. మీరు ఇవ్వాలనుకుంది మాకు ఇచ్చేయండి. మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్నా నచ్చాలదు. కానీ మా ఇంట్లో వాళ్ళు రారే. వచ్చారు, నేనే పిలిపించా. అమ్మని బలే ఇరికించేశాడు. మురుగా, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఓకే ఓకే. ఒరే మురుగా, కోడలు పిల్ల రొంబ బాగుందిరా. ఈ అమ్మాయి చూసా రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా. డన్. అందరికి తీసుకురా, నాన్న వెయిట్ చేస్తున్నాడు. అప్పా, ఒక అర్జెంట్ వేలరు. వేలదా ముఖ్యం. బ్యాగ్ కుడుతుపోరా. వెళ్ళండి, వెళ్ళండి. నాన్న వెయిట్ చేస్తున్నారా? బొట్టు నువ్వు హెయిర్ స్టైల్ తొందరగా మార్చి వచ్చాయి. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను రా. అమ్మరాలేదా? నీ పెళ్లికి వస్తుందిరా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. నాన్న, ఈ అమ్మాయి నాకు తెలుసులేరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిగా. నీ పేరేంటమ్మా? శశిరేఖ. బాగుందమ్మా. రేవిశ్వ, నీ సెలక్షన్ అదిరిందిరా. కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది.